నమస్తే కిరాక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా చూద్దాం తలకాయ వార్తలు. పైసలు ప్రింట్ చేసుకోవచ్చు గానీ మనుషులను కాదు. సోమేష్ కుమార్ కు సుర్కులు పెట్టిన హనుమంతన్న. అన్నపాలనను నేలపాలు చేసిండ్రు. బండారం బయట పెట్టుకున్న వైసీపీ లీడర్లు. మూడింది మాక కరోనాక. చివరి దశకొచ్చిందన్న ఆరోగ్య మంత్రిని ఆడుకుంటున్నారు. ఎంత మండుతుందో ఇంటింటికి తిరిగి తెలుసుకుంటారంట. ఫీవర్ సర్వే మీద ఫైర్ అవుతున్న పబ్లిక్. వారణాసి శ్మశానాలు హౌస్ఫుల్. మోడీ ఏడని గరమైతున్న అక్కడి పబ్లిక్. పాకిస్తాన్ల పెళ్ళైనోల కోసం డేటింగ్ యాప్ సెగలు రేపుతున్న secondwife.com. ఇప్పుడు తలకాయ లేని వార్తలు చూసేద్దాం. చైనా చెత్త ఏ నిమిషమన్నా నెత్తి మీద పడుతుందట. 8వ తారీఖు రోజు రివర్స్ వస్తున్న చైనా రాకెట్. మనిషికి వాంతి ఎప్పుడు వస్తుంది అని అంటే ఏదైనా అడ్డమైన గడ్డి తిన్నప్పుడు, లేకపోతే ఏదన్నా జీర్ణించుకోలేనప్పుడు. అన్న సైన్యం కూడా ఇప్పుడు అట్లా జీర్ణించుకోలేని ముచ్చట్లు చాలానే ఉన్నాయంట. గంప కింద కోడి పెట్టను అది నోరు తెరిచి కొక్కరుకో అనంత వరకే దాచిపెట్టొస్తుంది అన్నట్టు అన్న సర్కార్ ఫెయిల్యూర్లను కూడా ఫ్యాను పాటోళ్ళు నోర్లు తెరవనంత వరకే దాచిపెట్టేస్తుంది. తెరిస్తే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అసలు వీళ్ళు అన్నములకు కూరలు తింటున్నారా? అన్న బ్రాండులు షేర్ లెక్క పోసుకొని తింటున్నారా? పొద్దున్నే బర్రెపాల చాయ తాగుతున్నారా? అన్న పట్టుకొచ్చిన అమూల్ కంపెనీ పాలు తాగుతున్నారా? అసలు వీళ్ళ గుండెకాయలా, లేకుంటే అన్న అమ్మేసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్లా? అన్న ముందు మాట్లాడలేక ఇట్లా వెనకంగల కూర్చొని నిజాలు మాట్లాడనీకి వీళ్ళకు ఎన్ని గుండెలు? అన్న మనసులు మస్తు గరమవుతున్నారట ఈ వైసీపీ లీడర్ల మీద. వైసీపీ ఎంపీలు పిల్లి స్మార్గాని భరతులు, వైసీపీ లీడర్లు సూర్యప్రకాష్ ఆకుల సత్యనారాయణలు మంచిగా కూర్చొని అన్న మీద ముచ్చట పెట్టిన వీడియో ఒకటి లీక్ అయింది. కరోనా కట్టడిలో అన్న తీసిన ఈకలు ఏం లేవని బాజాబ్తా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎన్నడో చేతులెత్తేసిండు. జనాలు వస్తుంటే కూడా ప్యాలెస్లో కూర్చొని రాష్ట్రాన్ని అమ్ముకునే బిజినెస్లో బిజీగా ఉన్నాడని ముచ్చట పెట్టుకున్నారు. మనం ఇంకోపోతే అది రాదు. గవర్నమెంట్ నుంచి తీసుకురావాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు. గవర్నమెంట్ లా హిస్టరీ కూడా మెయింటైన్ చేయలేదు. అసలు ఇప్పుడు ఉంది కేసులు కానీ గవర్నమెంట్ ఏమి చేయలేదు. చేతులు ఎత్తేశారు సార్. ఇప్పుడు ఉంది కేసులు కానీ గవర్నమెంట్ ఏమి చేయలేదు. చేతులు ఎత్తేశారు సార్. సొంత పార్టీ లీడర్లై ఉండి అన్నకు ఇట్లా వెన్నుపోటు ఒడుస్తారా అని ఫ్యాన్ ఫ్యాన్స్ కోపానికి వస్తున్నారట. మూతికి మాస్కులు ఉన్నాయి, ఎట్లాగో లిప్ మూమెంట్ లేదు కాబట్టి ఎవరో డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేసిర్రు అనేరు. ఎవరి గొంతులు ఏంటియో, ఎవరి మనసులలో ఏమున్నాయో మాకు అన్ని ఎరికే తీయరని ఇంకొందరు అనుకుంటున్నారట. ఈ మాట్లాడేదేదో ఆయన ముంగడికి పోయి మాట్లాడితే జనాలకు ఏదైనా మంచి చేస్తాడు కదా అని కొందరు అంట. అంటే అన్నకు మంచి చెప్తే ఈయనే టైపు కాదు, ముంచే ముచ్చట్లేమన్నా చెప్తే శంగలిచ్చుకొని వింటాడని అన్న సంగతి తెలిసిన వాళ్ళు అంటున్నారట. కానీ ప్రతిపక్షాలోళ్ళు ప్రజలే కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా అన్న మీద ఇట్లా సెటైర్ లేసుడు, ఏం పొడిచిండు అనుడు మాత్రం అస్సలు మంచిగా లేదు. మేం మాత్రం దీన్ని ఖండ ఖండాలుగా ఖండిస్తున్నామంటున్నారు ఇంకొందరు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుకుంటా చివరాఖరి దశకు వచ్చేసింది. ఇక చిరాకు వడకుండ్రి, హైరాణ వడకుండ్రి అంటున్నాడట. చివరి దశ కరోనాక మాక అని పబ్లిక్ ఒకటే ట్రోలింగ్లు చేస్తున్నారు. ఇక మనకు కాదు, కరోనాకు కాదు, ఇది బీజేపీకే చివరి దశ అని ఇంకొంతమంది అంటున్నారు. అనరా మరి, శ్మశానాల వేడి వాడ వాడకు తెలుస్తున్నది, మోడీ సర్కార్కు మాత్రం తెలవకపాయ్. అలమటిస్తున్నోళ్ళకు అన్నం పప్పు చార్లు అన్ని అందుతున్నాయి, కానీ ఫస్ట్ పంక్తికి ఎవరను లేపాలి, లాస్ట్ పంక్తికి ఎవరను లేపాలి అని ఎదురు చూసే వరకల్లా అన్ని వంటలు పాసిపోతున్నాయట.
ఆ దేశపోళ్ళు ఇన్ని ఆక్సిజన్ సిలిండర్లు పంపిర్రు, ఈ దేశపోళ్ళు ఇన్ని వెంటిలేటర్లు పార్సెల్ చేసిర్రు అని వార్తలలో చదువుడే తప్ప అవన్నీ ఎటుపోతున్నాయి, ఎవర ప్రాణాలు కాపాడుతున్నాయి అనేది మాత్రం ఏడ తెలుస్తలేదు. ఫస్ట్ ఏ రాష్ట్రానికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, వీళ్ళకి ఇస్తే లాభమా, వాళ్ళకి ఇవ్వకుంటే నష్టమా అని కేంద్ర పోలు లెక్కలేసుకునే లోపే లక్షల మంది ప్రాణాలు గాలి కలుస్తున్నాయని ప్రపంచ మీడియా ఏ లెక్కి చూపిస్తున్నది. ఒక్క రోజులో వచ్చిపోనీకి ఇదేం భూకంపం కాదు, సునామీ కాదు, ఏడాది నుంచి మన సీట్ల కింద వాకుతున్న పురుగేనాయే. మరి ఈ పురుగును చంపి జనాలను కాపాడనీకి కేంద్ర సర్కారుకు ఏడాది టైం కూడా చాలలేదా అని న్యూస్ పేపర్లు టీవీ ఛానళ్ళు మోడీ సార్ బొమ్మను చూపెట్టుకుంటా మారుమోగుతున్నాయి. మంచిగా అంటున్నారు వీళ్ళ పనితనం అట్లనే ఉంది, వీళ్ళ పార్టీలోళ్ళ మాటలు కూడా అట్లనే ఏడ్చినాయని జనం అనుకుంటున్నారట. పొద్దున లేస్తే ఎవరి సావు వార్తలు వినాల్సి వస్తుందని భయపడుతుంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సార్ మాత్రం ఏం భయం లేదు, దేశం మంచిగానే ఉన్నది, పోరాటం శివర్ దశకు వచ్చింది అంటున్నాడట. ఇది కరోనాకు శివర్ దశ తీరు లేదు, జనాలకు శివర్ దశ లెక్క ఉందని పేషెంట్ల బాధను కల్లారా చూసిన వాళ్ళు అంటున్నారు. ఆక్సిజన్లు ఇస్తాము, వ్యాక్సిన్లు పంచుతాము, బెడ్లు సిద్ధం చేస్తామని ధైర్యం చెప్పాల్సిన ఆరోగ్య మంత్రి ఏం లేదు, అయిపోయింది, కరోనాకు కాలం దగ్గర పడ్డది అని సర్ది చెప్పుడు చూస్తాంటే మీ సర్కారు దౌడలు దగ్గరకు వచ్చే కాలం దగ్గర పడుతుందని పబ్లిక్ అనుకుంటున్నారట. సరే ఇలాంటి కరోనా వార్తలకు పోదాము. అక్క అక్క ఏందయ్యా ఆగడు, అయిపోయింది అక్క, అంతా అయిపోయింది, ఏం జరగకూడదు అనుకున్నా అదే జరిగింది అక్క, పాపకు సోకేసింది అక్క, కరోనా సోకేసింది. ఎవలకు అన్మిస పిల్లక, ఏమైంది దానికి పొద్దున బానే ఉండేగా. పొద్దునేంది, ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నా అక్క, కానీ నాకే కరోనా పాజిటివ్ అంట. నీకు వచ్చిందంటే నాకు కూడా వచ్చేసి ఉంటది కదా పాప, పద ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి డబుల్ వెంటిలేటర్ ఉన్న బెడ్ చూసుకుందాం. పో, నేను నీతో రాను, వేరే హాస్పిటల్ చూసుకోపోను. యా ఇద్దరం ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే తప్పే ఉంది. ఏ అపరే, అసలు నువ్వు టెస్ట్ చేయించుకున్నావానే? ఆ క్లినిక్ లో డాక్టరే చెప్పిండు అక్క నాకు పాజిటివ్ అని. డాక్టర్ చెప్పుడు ఏంటి, రిపోర్ట్ రాలేదా, ఫోన్ కు మెసేజ్ కూడా వస్తుంది కదా. పాపకి ఎమర్జెన్సీ అయిపోయింది అక్క, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము, ఆయన చెకింగ్లు అన్ని చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు అక్క. డాక్టర్ టెస్ట్ చేసిండు. ఎవరా డాక్టరు? మా గల్లీలో ఉండే వెంకటేశ్వరరావు ఆర్ఎంపీ డాక్టరే అక్క. ఆహా, ఇప్పుడు ఏ టెస్ట్ చేయకుండానే కరోనా వచ్చింది అని చెప్పిండా, పెద్ద దావకానికి ఓన్రీ అని అన్నాడా, అంతేనా? ఆ పెద్ద హాస్పిటల్ వాళ్ళు లక్ష కట్టమంటున్నాడు అక్క, అందుకే నేను అడుగుదామని పిలిచాను. కథ అంతా అర్థమైంది నాకు. గానీ అమ్మ అన్వేష, అసలు నీకు ఏ కోవిడ్ లక్షణాలు ఉన్నాయి చెప్పు. అసలు వాసన తెలియట్లేదు అక్క, అన్నం తింటుంటే కూడా ఏ టెస్ట్ తెలియట్లేదు, అందుకే భయమేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఇంతకేం తిన్నావు? నేను ఎంతో ప్రేమతో చేసిన ఎగ్ కర్రీ తిన్నదక్క. మరి చెప్పవే, నీ వంట తింటే ఎవ్వరికన్నా రంగు రుచి వాసన లేవని వస్తాయానయ్యా, కొత్తగా మాట్లాడతావాన్ని. మరి ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేశ్వరరావు చెప్పింది? ఆడికే వస్తున్నా, లెక్క పత్రం లేకుండానే కరోనా ఉంది అని చెప్పుడు, పెద్ద దావకాన్లకు ఓన్రీ అని చెప్పి వాళ్ళని తోలేసుడు, ఆడ దావకానులతో మాట్లాడుకొని కమిషన్లు నొక్కుడు, అట్లా ఆర్ఎంపీ డాక్టర్ల కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండ్రంట. మీకు రిపోర్ట్ల పాజిటివ్ అని వస్తే తప్ప ఉత్తి మాటలు అస్సలు నమ్మకుండా. పాప కరోనా లేదన్నమాట మొత్తానికి. పాప మా ఇంట్లో చికెన్ కూర వండుతాను, వచ్చి తినేదా. సరిపోతుందో మరి, ఎట్టి చూస్తే అయిపోయా కదా, ఏడుంది ఇది. ఇదివరదాకా ఇక్కడనే కూర్చునే దాన్ని బయట తిరిగి అని చెప్తాను కదా, నీ పా ఎత్తుకోదాంపా.
చిట్టిని మూతంటే లక్ష్మి పటాసే అసమని గోరిక ఉన్న గుండె కలాసే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి ఏవా ఇవే గోరవ ఓ ఎంకటే ఏంది నువ్వు కుక్కలు ఉడిసి పెట్టవా ఏందక్క అట్లా కుక్కని కాసినట్టు కాసురుతావు అలా చూడు నా చిట్టి భయానికి ఎట్లా జంకిందో నేను గసరింది కుక్కను గాత్తి అయినా ను కుక్కలతో ఏం పరే నీకు ఏం చేస్తున్నావు కుక్కను కూడా వదలవు ప్రజలను దేశాన్ని కుక్కలను కాపాడుతున్నానక్క ఎట్లా కుక్క మూతిల మూతి పెట్టే ఛీ దాని మూతికి ఈ మాస్క్ పెట్టి కుక్క మూతికి మాస్క్ ఏంది ఎంకటి అయ్యో ఏమన్నా ఆంధ్రాల అన్న బ్రాండ్లు గిట్ల ఏమన్నా టేస్ట్ చూసినావా అంత తిక్క తిక్క చేస్తున్నావు అవి నేనెందుకు తాగుతా నిన్న వార్తలల్లా ఏం చెప్పినావు నువ్వు సవా లక్ష వార్తలు చెప్పినయ్యా ఏది అంటే ఏం చెప్తా చెప్పు హైదరాబాద్ జూ పార్కుల సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పినవా లేదా అవునట కదా ఉన్న ముచ్చట్న చెప్పిన ఆ ఏడనో జనాలకు దూరంగా ఉండే సింహాలకే కరోనా వస్తే ఈడ జనాల నడుమ తిరిగే గ్రామ సింహాలకు కరోనా రాకుండొచ్చునా ఏమో ఇంకటి నువ్వు అంటుంటే కరెక్టే అనిపిస్తున్నది నాకు ఎందుకో కుక్కలకు కూడా కరోనా వస్తదంటవా సింహాలకు వచ్చినప్పుడు గ్రామ సింహాలకు వచ్చే ఛాన్స్ ఇంకింత ఎక్కువనే ఉన్నది అందుకే వీటికి మాస్కులు కుట్టి పెడదామని చూస్తున్నా కుక్కకు మాస్క్ తర్వాత పెట్టొచ్చు కానీ ఫస్ట్ నువ్వు మాస్క్ పెట్టుకొని ఏడువు కూడ్ల రాయి దీయనోడట ఏట్ల రాయి తీసినట్టు ఈయన బోడమూతికి మాస్క్ పెట్టుకోడు కానీ కుక్కలకు మాత్రం మాస్కులు గుట్టి పెడతాడట పెట్టుకుంటా దియక్క ఏదో పనిలో పడి మర్చిపోయినా ఇట్లా మర్చిపోయో మంది ఎక్కువయ్యో మాస్కులు మర్చిపోతున్నారు పక్కన ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు ఆఖరికి జంతువుల ప్రాణాల మీదకి కూడా తెచ్చిపోతున్నారు మరి మా ఎంకట అన్నట్టు కుక్కలకు పిల్లులకు పిట్టలకు కూడా అమ్మో దానికి ఇట్లా కరోనాలు వచ్చినాయి అనుకో ఇంకేమైనా ఉన్నదా తలుచుకుంటేనే ప్రాణం గజ్జమంటుంది సకల జనుల సమ్మె చేయొస్తుంది సకల జనుల సర్వే కూడా చేయొస్తుంది సకల భూముల సర్వే కూడా చేయొస్తుంది కానీ సకల జనులకు వ్యాక్సిన్ ఇయనికి సాత కాదు సకల జనులకి వైద్య సదుపాయాలు అందియరాదు ఎందుకయ్యా మళ్ళా ఇంటింటికి తిరిగి ఒంట్ల వేడి చూసే పని పెట్టుకున్నారు ఓహో పబ్లిక్ ఎంత మండుతుందో జున్నీక సమజేం సమజింది ఓకే ఈతరానాడు చెరువులో మునిగిపోతున్నా అంటే ఆగాగు నీకోసం పడవ తయారు చేస్తా అన్నట్టు రాష్ట్రంలో కరోనా కట్టలు తెంచుకొని ఎగబడుతుంటే సర్కారు మాత్రం ఇంటింటికి తిరిగి జ్వరాల సర్వే చేస్తున్నది ఇంట్లో యువల పేయి ఎత్తగున్నది యువలకు తిండి తిప్పలు సరిగ్గా పోతలేవు యువలకు కడుపు సాపులేదు అన్న ప్రశ్నలు అడిగి కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే గోళీలు మందులు ఇచ్చిపోతున్నారట చేయిదేగి రక్తం పోతుంటే దానికి కట్టుకట్టకుండా దానిమ్మ పండ్లు తిను రక్తం పడుతుంది అని సలహాలు ఇచ్చినట్టు కరోనా ఉన్నదా లేదా చెప్పుమంటే జ్వరాలు ఉన్నాయా లేవా అని సర్వేలు చేసుడు కరెక్టేనా అని జనం అడుగుతున్నారట ఎట్లాగో ఇంటింటికి తిరిగేది తిరుగుతున్నారాయే అదే చేతితోని జ్వరాలు ఉన్న వాళ్ళకు కరోనా టెస్టులు కూడా చేపిస్తే ఇంట్లోకెళ్ళి కార్లు ఆటోలు కట్టుకొని టెస్టింగ్ సెంటర్లకు పోవుడు ఆడ గంటల కమానం లైన్లో నిలబడుడు రోజుకు 50 మందికే టెస్టులు చేస్తామంటే నెత్తి కిందికేసుకొని వెనుక ఖర్చుడు తప్పుతుంది కదా అని జనం అంటున్నారట అట్లా చేస్తే ఉన్న కేసులన్నీ బయటపడతాయని భయపడుతున్నారా లేకుంటే యువల రోగాలు వాళ్ళే చూసుకోవాలి సర్కారుకు ఆ చింత ఎందుకని చేతులు దులుపుకుంటున్నారా అనేది తెలుస్తలేదు అంతేకాదు జ్వరం ఉన్న వాళ్లకు మందులు ఇచ్చినప్పుడు జ్వరం లేని వాళ్లకు ఇంటికాడనే వ్యాక్సిన్లు ఇస్తే మీకు పని తప్పుతుంది జనాల ప్రాణాలు తక్కుతాయి కదా అని ఇంకొందరు ఐడియా ఇస్తున్నారు అవి లేకనే కదా ఇసుంటి టైం పాస్ కథలు చేస్తున్నాము ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకు అన్నట్టు వ్యాక్సిన్లే ఉంటే ఈ కథలు ఎందుకు చేద్దామని అసలు సంగతి తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారట హనుమంతన్న మైకు పట్టుకున్నాడంటే రాద్దాంతం చెయ్యడు
వేదాంతమే అంతా. చూడండి, తెలంగాణ సర్కార్ ను వారే వా అనేటట్టు కడిగేసిండు. డబ్బులు అంటే ప్రింట్ చేయించుకోవచ్చు, కరెన్సీ ప్రింట్ చేయొచ్చు, మనిషిని ప్రింట్ చేయలేము కదా, సచ్చినోడు మళ్ళా రాడు కదా, దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తలేడని అడుగుతున్నా. దయచేసి నేను లాక్డౌన్ అవసరం లేదు, అన్ని బాగున్నాయి అంటున్నావు, ఏడ బాగున్నాయినా బాబు? ఇవాళ కూడా హాస్పిటల్లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్లు లేవు, ఏం బాగున్నది? అంత తగ్గిపోయిందని చెప్తుండే అబద్ధాలు ఎందుకు చెప్పాలను? కరోనా టెస్టులు చేస్తే ఆ టెస్ట్ వల్ల నలుగురిట్లో ఒకరికి వస్తున్నది ఏది పాజిటివ్. ఇవాళ కర్ణాటకలో లాక్డౌన్ చేస్తున్నారు, అదేవిధంగా ఆంధ్రలో రాని వద్దు అంటున్నారు, అదేవిధంగా ఢిల్లీలో లాక్డౌన్ చేస్తున్నారు. ఇక్కడ నువ్వు లాక్డౌన్ చేయకుండా అవసరం లేదు. ఒక పక్క కోర్టు మొట్టికాయలు కొట్టినా ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఇది తీరని అన్యాయం అండి. ప్రజల ప్రాణాలు ముఖ్యమా, లేకుంటే మీ ప్రభుత్వాలు నడిపించడం ముఖ్యమా? బాలయ్య బాబు సినిమా ఆదిత్య 369 లెక్క మనం కూడా కాలంలో ఎనకకో ముందుకో పోతే మంచిగుండు అనిపిస్తున్నది. ఈ కరోనా వార్తలు చెప్పాలన్నా చూడాలన్నా గుండె గట్టిగా చేసుకోవాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం చూడండి, ఈ అలాంటి కరోనా వార్తలు. వడ్డిచ్చేటోడు మనోడైతే ఏడ కూసున్నా ఇస్తరాకు నిండుతుంది అనుకుంటాం, గానీ మా ఇస్తరాకులలో ఏమి లేదు బొంగు అంటున్నారట వారణాసి జనాలు. పిఎం సార్ నియోజకవర్గంలో కూడా శ్మశానాలు హౌస్ఫుల్ బోటులతోనే నడుస్తున్నాయట. దవాఖాన్లలో బెడ్లు ముక్కులకు ఆక్సిజన్లు అందకుండా కాశీలో చాలా మంది కైలాసానికి పోతున్నారు. గెలిపించిన మోడీ సారు ఎటుపోయిందని అక్కడి జనాలు కోపానికి వస్తున్నారట. ఇటు రాష్ట్రం దిక్కొస్తే అసలు కోవిడ్ వార్డులలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూపెట్టే ప్రయత్నం చేసింది ఏబిఎన్ ఛానల్. తిరుపతి రుయా దవాఖానలో పేషెంట్ల తానకే పోయి వాళ్ళ గోసలు బయట పెట్టిర్రు. దవాఖాన వాళ్ళు లంచాలు అడుగుతున్నారు, ఆక్సిజన్ పెట్టమంటే వినిపించుకుంటలేరు, చెప్పా పెట్టకుండా క్వారంటైన్ సెంటర్లకు దోలుతున్నారు. రోగం వచ్చి దవాఖానలో పడితే పాసిపోయిన అన్నం పెట్టుడు, పానం పోతున్నా పట్టించుకోకపోవుడు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు కన్న చెర పెడుతున్నారని పేషెంట్లు బాధలు చెప్పుకున్నారు. ఊకే దవాఖానలలో ఈ బాధలు పడే కంటే అప్పోసప్పో చేసుకొని ఇంట్లోనే ఐసీయూ రూమ్ తయారు చేపించుకుంటున్నారట చాలా మంది పబ్లిక్. వెంటిలేటరు కొన్ని మెడికల్ పరికరాలను కొనుక్కొని ఎవరన్నా ఆయే పాయ మీద ఉంటే ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారట. దీంతో వెంటిలేటర్లకు మస్తు డిమాండ్ పెరిగిందట. రాను రాను దేశంలో వీటికి షార్టేజ్ వచ్చుడు ఖాయం అంటున్నారు వీటి మార్కెట్ తెలిసిన వాళ్ళు. కరెంటు రీడింగు మీరు చెప్పుర్రి, మా వాళ్ళు బయటికి వెళ్ళే బిల్లు కొట్టి ఇచ్చిపోతారు అని మేర్వాన్లు చేస్తున్నారు మన సర్కార్ వాళ్ళు. కానీ కేరళలో అసలు 2 నెలల దాకా కరెంటు బిల్లులు కట్టే అవసరమే లేదని అక్కడి సర్కారు చెప్పిందట. ఎండాకాలం అందులో కష్టకాలంలో కరెంటు ఫ్రీ అని చెప్పి ఎంత మంచి వార్త చెప్పిరని అక్కడి జనం మురుస్తున్నారట. ఇటు మాజీ కేంద్ర మంత్రి రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ సారు కరోనాతోని చచ్చిపోయిందట. ఆయనకు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, అన్ని రాష్ట్రాల సీఎంలు లీడరల్ నివాళులు అర్పించారు. ఇప్పుడు నేను చెక్ చెప్పేస్తా ఫటాఫట్. ఫస్ట్ పెళ్లి ఫంక్షనాలల్లో, రెండో పెళ్లి రిజిస్టర్ ఆఫీసులలో చేసుకునే రోజులు పోయినాయి. రెండో పెళ్లి అయినా కూడా రాజ్యసంఘ చేసుకోండి అని secondwife.com అనే యాప్ను తయారు చేసిండ్రు పాకిస్తాన్లో. ఇలా కలుసుకున్న వాళ్ళు బయట తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అవసరం అనుకుంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు అని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసరికి ఆ పద్ధతులు చాలా స్ట్రిక్ట్గా ఉండే పాకిస్తాన్లో దీన్ని ఎవరు దిగుతారులే అని అనుకున్నారేమో, కానీ ఆ వెబ్సైట్ యాడ్ చూసి 4 లక్షల మంది ఉత్సాహవంతులు రిజిస్టర్ కూడా చేసేసుకున్నారట. ఇటువంటి అడ్డమైన యాప్లు తెచ్చి మా కాపురాలల్లో కంకర్రాలు వస్తున్నారు అని పాకిస్తాన్ ఆడ లేడీస్ కొందరు ఫీల్ అవుతుంటే ఈ యాప్ నెట్లో డౌన్లోడ్ చేసుకోవాలి అని అంకుల్లు తాతలు ఫోరోల సుట్టు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారట.
సిక్ లీవ్లు, క్యాజువల్ లీవ్లు, ప్రెగ్నెన్సీ లీవ్లు అని విన్నాం కానీ డేటింగ్ లీవ్లు అనేటివి మీరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే 30 ఏళ్ళు వచ్చిన అమ్మాయిలు చైనాలో పోయి కొలువు చేస్తే తెలుస్తుంది అని అంటున్నారు. ఎందుకు అనంటే 30 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటలేరు అనంటే ప్రెషర్లో పనిచేస్తున్నట్టు వీళ్ళకు ఒక 8 దినాలు డేటింగ్ సెలవులు ఇచ్చేస్తే ఏపోరలతో బయట తిరిగి సల్లబడతారు, సెట్ అయితే పెళ్లి కూడా చేసేసుకుంటారు. అందుకే ఈ పద్ధతిని షురూ చేసినాము అని అంటున్నారు. ఈ చైనా వాళ్ళని చూసి యూరప్, యుఎస్ దేశాలలో కూడా కొన్ని కంపెనీ వాళ్ళు ఆడవాళ్లకు డేటింగ్ సెలవులు ఇస్తున్నాయంట. కానీ ఆ దేశాలలో ఒక్క పరేషాన్ ఉన్నది ఏంటిది అనంటే, ఒక్కొక్క బాయ్ ఫ్రెండ్ తో తిరిగేటందుకు డేటింగ్ కు 8 సెలవులా, లేకపోతే అందరు బాయ్ ఫ్రెండ్ తో 8 సెలవులలోనే తిరిగేసేయాలనా అని అడుగుతున్నారు అక్కడ అమ్మాయిలు. వీళ్ళు ఏ ప్రయోగాలు చేసినా కూడా చిరిగి చాటంత అయ్యి పేటంత అయ్యి దునియా మొత్తాన్ని గబ్బు పట్టించేస్తుంది. ఆ చైనా సచ్చినోళ్ళు వారం రోజుల కిందట అంతరిక్షంలో లాంగ్ మార్చ్ 5B అనే రాకెట్ ఒకటి పంపితే బ్యాలెన్స్ తప్పి అది మళ్ళీ భూమి మీదకే రివర్స్ ఉరికొస్తుందంట. ఈ నెల 8వ తారీఖు లోపు ఆ రాకెట్ ముక్కలు భూమి మీద వచ్చి పడే ఛాన్సులు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఆ ముక్కలు ఏ దేశం మీద పడతాయి, ఎప్పుడు పడతాయి, ఎందరి కొంపలు కూలుస్తుంది అనేది ఇప్పటికి ఇంకా తెలియదంట. పోయినసారి కూడా గిసంటి చైనీస్ రాకెట్ ఒకటి కూలి అది ఐవరీ కోస్ట్ కాడ కొందరు ఇళ్ల మీద పడి సత్యనాశ చేసి పాడు చేసినాయి. ఇప్పుడు ఇంకెవరి కొంపలు కూలుతాయో చూడాలిగా. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా చైనా వాళ్ళని మొత్తం శనిగ్రహం మీదకి పార్సల్ చేసి పంపించేయాలి, పీడా వదిలిపోతుంది అని అనుకుంటున్నారు. కొండను దవ్వి ఎలకను పట్టినాక కొండనే నా ఇల్లు, నన్ను పట్టుకోనీకి ఇంత పెద్ద కొండను దవ్విన లఫుడ్గాడు ఎవడు అని అడిగినట్టు 47 ఏళ్ళ ఆడామే పాపము 6 నెలలు అయ్యే తప్పిపోయి ఇంకా దొరుకుతలేదని చెప్పి అమెరికాలో ఉటా అనే రాష్ట్రంలో ఉన్న ఓ నేషనల్ పార్క్ని అటు పోలీసులు ఇటు స్వచ్ఛంద సంస్థలు కుక్కలు డ్రోన్ల సహాయంతో జల్లడబట్టి ఆఖరికి నడి ఎడార్ల టెంట్ వేసుకుని కూసున్నామని దొరకబట్టించుకున్నారట. ఆమె ఇష్టపడి ఇట్లా 6 నెలల నుంచి అడవిలు ఉంటుందని, గడ్డి నాచు తిని బతుకుతుందని తెలిసిందంట. అయినా ఇంత దూరం వచ్చి నేనేదో ఇట్లా బతికేస్తుంటే నాకు ప్రైవసీ ఈడగుడియరా, అవతలకి వాండ్రీ అని కోపానికి వచ్చిందంట. చట్ట ప్రకారం ఇట్లా అడవిలో చుండు మంచిది కాదు, అసలు కరెక్ట్ కాదు అని పోలీసులు ఆమెకి ఇంటికి గుంజుకొని పోయిండ్రంట. గడ్డి దీని 6 నెలల నుంచి ఇట్లా బతికింది అని నా ఫోటో వేసి యూట్యూబ్ లో పెట్టిండ్రు అనుకోండి, ఇగో ట్యూబులు వగిలిపోతాయి అని చెప్పేసరికి ఆమె ఫోటో బయటికి రాలేదు. ఎలక్షన్లు కాకముందు నెత్తికి నూనె రాసి ఎలక్షన్లు కాగానే నున్నగా గుండు కొట్టినట్టే చేస్తున్నది కేంద్ర సర్కార్. 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు ఇట్లా అయిపోయినాయో లేదో అప్పుడే పెట్రోల్ డీజిల్ రేట్లను అట్లా పెంచేసి పరేషాన్ చేస్తున్నది. 3 రోజుల నుంచి రేట్లు పెరుగుడే తప్పితే దిగిందే లేదు. లాక్డౌన్ పెట్టి వాడకం కూడా తగ్గింది కానీ ఇంకా ఇంతగానం ఎవడు కొన్ని పాడైతున్నాడో ఏమో అర్థమైతలేదు, కానీ రేట్లు మాత్రం పెంచుతూనే ఉన్నారు అని పబ్లిక్ పళ్ళు పటపటపటపట అని కొరుకుతున్నారు. ఢిల్లీలో పెట్రోల్ 91, డీజిల్ 81 ఉంటే హైదరాబాద్లో పెట్రోల్ 95, డీజిల్ 89 నడుస్తున్నది. ఎందుకు ఇట్లా అని గట్టిగా అడిగితే పెట్రోల్ డీజిల్ అగ్గుంటే ఆయన అట్లా దొరికేస్తుంది కదా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నా చేసుకోగల అని చెప్పినా చెప్తారు ఆ భజన బ్యాచ్. ఇవి ఇవాళటి కిర్రాక్ న్యూస్ చూసింది కదా. మీకు కన్నస్తే ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారి 7:30 ఒకవేళ మర్చిపోతే యూట్యూబ్లో కూడా చూడొచ్చు మీరు, ABN యూట్యూబ్లో తప్పకుండా చూడండి కిర్రాక్ న్యూస్.